మహిళలు ఎంత కష్టపడి జాబ్ సంపాదించినా కొంతకాలం వరకు మాత్రమే చేస్తున్నారు. లైఫ్ పార్ట్నర్ కోసమో లేక పిల్లల కోసమో జాబ్ వదిలేయాల్సి వస్తోంది. ఎంత టాలెంట్ ఉన్నా ప్యాకేజ్ బాగున్నా జాబ్కి గుడ్ బై చెప్తున్నట్లు వర్కింగ్ ఉమెన్ పై జరిపిన సర్వేలు చెప్తున్నాయి. ఉద్యోగం చేస్తున్న మహిళల సంఖ్య పెరుగుతున్నట్టే కనిపిస్తున్నా అది కొంతకాలమే అంటోంది ఓ అధ్యయనం. ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి. పెళ్లయ్యాక కొందరు, పిల్లలు పుట్టాక మరికొందరు మగవలు ఉద్యోగాలు వదిలిపెడుతున్నట్టు తేలింది. మారిన పరిస్థితులను బట్టి ఆడవాళ్లు ఉద్యోగాలు కాకుండా వ్యాపార రంగంలోకి దిగుతున్నారని సర్వేలో తెలిసింది. పెళ్లయ్యాక అత్తింటి వారికి ఇష్టం లేక అప్పటి వరకు చేస్తున్న జాబ్కు రిజైన్ చేస్తున్నారు వర్కింగ్ ఉమెన్. కొంతమంది పెళ్లి తర్వాత కూడా జాబ్ చేసినా కన్సీవ్ అయ్యాక మానేస్తున్నారు. ఇలా చాలామంది ఫ్యూచర్ను, గోల్స్ను పక్కన పెట్టి జీవితాన్ని పిల్లలు, ఫ్యామిలీకి అంకితం చేస్తున్నారు. మూడు నెలలు మాత్రమే మెటర్నిటీ లీవ్ ఇస్తుండటంతో నెలల బేబీని వదిలి రాలేకపోతున్నారు. మరోవైపు తల్లిదో బిడ్డదో ఆరోగ్యం సెట్ కాకపోవడంతో చాలా మంది మూడు నెలలకు మించి లీవ్ తీసుకుంటున్నారు. ఇలా అన్ని సెట్ అయ్యాక జాబ్ లో జాయిన్ అవుదాం అనుకున్నా వీలు పడటం లేదంటున్నారు. ఇనిషియల్ గా అంటే కొంతమంది ఫీమేల్స్ మానేయడం ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్స్ పెళ్ళైన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఒక లొకేషన్, వాళ్ళు ఒక లొకేషన్, అదొక రీజన్. ఇంకొకటి నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే మెటర్నిటీ తర్వాత. ఎందుకంటే ఇనిషియల్గా ఇట్స్ ఓన్లీ అంటే 3 మంత్స్ మెటర్నిటీ లీవే ఉన్నది కంపెనీస్లో. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి ఎవరన్నా లేకపోయినా, దీనివల్ల కూడా వాళ్ళు చాలా మటుకు జాబ్స్ మానేస్తారు. కాకపోతే అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మాత్రం అది కొంచెం తగ్గవచ్చు. ఇక ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి పెద్దలు లేకపోవడంతో కెరియర్ను పక్కన పెడుతున్నారు మహిళలు. ఇంటి దగ్గరే ఉంటూ పిల్లల బాధ్యతను చూసుకుంటున్నారు. బాబు పుట్టిన తర్వాత నాకు కొంచెం జాబ్ చేయాలంటే ప్రాబ్లం, ఇబ్బందిగా ఉంది. సో ఎందుకంటే బాబును చూసుకునే వాళ్ళు కొంచెం గ్రోయింగ్ పీరియడ్ కాబట్టి కష్టమైంది. అందుకే జాబ్ మానేయాల్సి వచ్చింది, కెరియర్లో డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. సో దానివల్ల నేను నా ఓన్ కన్సల్టెన్సీ ప్లస్ ఇన్స్టిట్యూట్ లాగా ప్లస్ కన్సల్టెన్సీ పెట్టాను. నాకు తెలిసి బిజినెస్ ఓపెన్ చేసిన తర్వాత నాకు ఓకే ఉంది, ఎందుకంటే ఐ కెన్ గో బై మై టైమ్. సో ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి ఆఫ్టర్ మ్యారేజ్ కాకుండా ఆఫ్టర్ గెటింగ్, ఆఫ్టర్ హ్యావింగ్ బేబీస్ వీఆర్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. కొందరు మహిళలు ఆర్థిక స్వాతంత్రం కోసమో లేక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటో పిల్లలు ఎదిగిన తర్వాత బిజినెస్ ప్రారంభిస్తున్నారు. బిజినెస్ అయితే నచ్చిన టైంలో చేసుకునే వీలుండడంతో టాలెంట్ స్టేటస్ ను బట్టి బిజినెస్ చేస్తున్నారు. దేశంలో 70% వర్కింగ్ ఉమెన్ పెళ్ళో, పిల్లల కారణంగానూ జాబ్ వదిలేస్తున్నారు. అయితే ఈ ఏడాది నుంచి ఆ లెక్కలు మారొచ్చంటున్నారు. కేంద్రం 6 నెలల మెటర్నిటీ లీవ్ పాస్ చేయడంతో కెరియర్ను త్యాగం చేసేవారు తగ్గవచ్చంటున్నారు. అయితే సాఫ్ట్వేర్ కంపెనీల్లో లేడీస్ తమ ఉద్యోగాలను రీస్టార్ట్ చేయడం సమస్యగా మారింది. ఇలాంటి వారి కోసం లాంగ్ లీవ్ తర్వాత స్కిల్ అప్డేట్ అంటూ వర్క్షాప్లు కూడా నిర్వహిస్తున్నాయి కొన్ని కంపెనీలు.